ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేస్తుంటే ముఖ్యమంత్రిని అసభ్యంగా దూషించడం సిగ్గుచేటన్నారు. జనాగ్రహ దీక్షలో భాగంగా రాబోయే తరం రాజకీయాల్లో ఉండకూడదు. ఇటువంటి భాష ఎవరు మాట్లాడినా ఎవరు వాడినా కూడా వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ సుభిక్షంగా ఈ పరిపాలన సాగుతున్నటువంటి ఒక కథా స్కిల్ పై దర్శకత్వం మొత్తం అతలేసుకొని రాజకీయాలు కొనసాగాలి. కానీ ఇటువంటి తప్పుడు ఆలోచనలతోటి దుర్మార్గమైన భాషతోటి మరి దాని ఫలితము వారి మీదకే వారి వైపే ఉంటుంది. చేసి అధికారాల నుంచి జగన్మోహన్ రెడ్డి దింపడం కోసమో లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసమో చేసిన ప్రయత్నంలో భాగంగా దానికి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తారో ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది పైకి రండి మీరు కూడా. ఎవరు అడవాడు పడద్దు, అందరికీ వస్తే మిగతా వాళ్ళు ముందుకు రా, మీరు వెనకాలి. విరమించిన వాళ్ళు వెనక్కి వెళ్తే మిగతా వాళ్ళు ముందుకు వస్తారు. అనుభవం లేకుండా ఈ విధంగా ఏది ప్రజా క్షేత్రంలో ఎక్కడ కూడా ఆమోదం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి అధికార ప్రతినిధిని గుర్తులు పెట్టే ఏదో మైక్ ఇచ్చినారు కదా, ఏదో ఛానల్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఛానల్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. చెప్పాలనుకుంటే మీకు తెలుసు ఛానల్, నేను చెప్పాలి చెప్పండిగా. ఆ ఛానల్లో ఐదులు ఆరులు ఐదు ఛానల్లు ఆరు ఛానల్లు ఈ ఛానల్ ఆ ఛానల్ ఛానల్ మీద ఛానల్ మైకులు తీసుకొచ్చి ఆరు మైకులు పది మైకులు పెడితే అబ్బాబాబాబా పెద్ద నాయకుడు అయిపోయాడు, పెద్ద నాయకుడు అయిపోయాడు, పెద్ద నాయకుడు అయిపోయాడు. మైకులు తీసుకొని ఇక తిట్టు, ఎందుకు తిట్టావా? ఎందుకంటే తిడితేనే ఎంత తిడితే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎంత తిడితే నీకు అన్ని మార్కులు ఆడబడతాయి. నువ్వు కొంచెం తిడితే కొంచెం పైకి వస్తాం, ఇక కొంచెం గట్టి తిడితే ఇక కొంచెం పైకి పోతాం. ఈ విధంగా పైకి పోవాలనే తప్పనలే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఈ తిట్ల పడిన మరి పర్వానికి ఈ దండకానికి మరి తెరలేపి ఈరోజు పట్టాభిరామ ఉచ్చులు పడిపోయారు. ఇంకా పైకి పోవాలి, ఇంకా పైకి పోవాలని చెప్పి ఏం తిట్టే ఇంకా పైకి పోతామని చెప్పి ఈరోజు పైకి పైకి పోవాలని ఒక ఆశతో తెలుగు తమ్ముళ్ళు పడుతున్నా భాష ఒకసారి గమనించుకోవాలి. చివరకు మీరు ఏ పైకి పోతారో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అన్ని మాటలు మాట్లాడేది మొదటిసారి కాదు. మాట్లాడలేదు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు, ఇంతకుముందు కూడా మాట్లాడినారు. మాట్లాడినాడు మరి రా బయటకు వచ్చి ధైర్యంగానే మాట్లాడినాను, ఇదేం చెప్పు. పై తలుపు వేసుకోవడం ఎందుకు, ఇంట్లో తలుపు వేసుకుని తాళాలు వేసుకోవడం ఎందుకు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అందరినీ అడ్డం పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారంట. మా ఆయన అస్సలు మా ఆయన ఈ బూత్ పదాలంటే ఏంటో తెలియదు మా ఆయనకు. మా ఆయన బూత్ పదాలే మాట్లాడు, ఎవరు మాట్లాడినారో ఏందో మీరు ఎవరు అనుకుని వచ్చినారు ఇక్కడ అని చెప్తారంట. బిల్లు కొడితే తలుపు తీయడు, రోజు నుంచి ఒక రోజంతా ఇంట్లోనే ఉన్నాడు,
మరి ఎందుకు నీకు నీకు నిజంగా నీకు ఏదో ఉంది ఏదో ఒక సిద్ధాంతం ప్రకారంగా ఏదైనా పోవాలనుకుంటే మరి రా అంతకు ముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారంట కదా దేనికి వీడియో వేసాడు చెట్టు వేసుకొని డ్రాయర్ వేసుకొని వీడియో వేసాడంట వీడియో వేసి ఆ వీడియోలో చూడండి నా కాలు చూడండి నా చెట్టు చూడండి వెనక చూడండి ముందు చూడండి మా చెట్టు లోపల ఉంటే ఏమవుతుందో మరి మనకు తెలియదు ఆరు చెప్పలు వెళ్తే మరి ఎవరు చూపించాలో ఏమో మనకు అర్థం కాదు ఏసీలో చూడండి నాకేం కాలేదంట ఏమంత నీకు అంత భయము అంత ఉన్నప్పుడు ఏంది ఎందుకు మాట్లాడినావు ఎవరు చెప్పినారు నీకు ఈ విధంగా మాట్లాడమని ఎవరు ఇప్పుడు గెలిపినారు ఎవరు ఒప్పించినారు నీకు ఇవన్నీ ఇలా నీకు తెలాల్సిందే ఊరికి పట్టాభిరం దగ్గర ఎక్కేసి పట్టాభిరం మాట్లాడాడు చెప్పి మనం పట్టాభిరం తిట్టడం కాదు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో అలజడి కలిగించాలని శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని అందరూ కొట్టుకుంటూ దమ్మరకాశి చేయాలని రాష్ట్రాన్ని ఒక నాగరకాశంగా తయారు చేయాలని ఒక కుట్రపూరితంగా ఈ రోజు వారు చేస్తున్నటువంటి ఎత్తులో ఎత్తుగడలు భాగమే ఈ పట్టాభి అనే ఒక కలుపు మొక్కను ఒకటి ఈరోజు మనం చూస్తా ఉన్నాం.